నమస్కారం టీసాట్ వీక్షకులకి స్వాగతం తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్నటువంటి గ్రూప్ వన్ ఫిలిమ్స్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు సంబంధించినటువంటి అంశానికి సంబంధించి టీ అనేక కార్యక్రమాలు చర్చించడం జరిగింది ఆ పరంపరలో మనకి ఈరోజు అంటే ఈ ఎపిసోడ్లో షెడ్యూల్ కులాల సంక్షేమానికి సంబంధించినటువంటి అంశాలను చర్చిస్తాం ముఖ్యంగా ఈ షెడ్యూల్ కులాల సంక్షేమం జాతీయ స్థాయిలో అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో వారికి ప్రవేశపెట్టినటువంటి వివిధ కార్యక్రమాలు ముఖ్యంగా సమ్మిళిత విధానాలు ఏవైతున్నాయో అంటే ప్రిలిమ్స్లో మనకి సోషల్ ఎక్స్క్లూషన్ అనేటువంటి ఒక టాపిక్ కూడా ఉంది సో ఇందులో రెండు అంశాలని అభ్యర్థులు పరిగణలోకి తీసుకోవాలి ప్రిలిమ్స్లో గ్రూప్ వన్ ఫిలిమ్స్లో ఈవెన్ గ్రూప్ టూ కానీ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ అన్నిట్లలో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విధానాలు అదేవిధంగా సామాజికంగా వెలివేయబడిన వర్గాల సమస్యలు రెండింటిని కూడా కలిపి అర్థం చేసుకోవాలి సో ఒక రకంగా చెప్పాలి అంటే ఈ సమ్మిళిత విధానాలు అంటే సోషల్ ఎక్స్క్లూషన్ అనేటువంటిది ఆ టాపిక్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు ప్రత్యక్ష సంబంధం ఉంటుంది అవి రెండు కలిపి చదివితే దాదాపు మనకి ఇరవై రక ఇరవై ప్రశ్నలు సగటున ఇరవై ప్రశ్నలు అంటే నూట యాభై ప్రశ్నల్లో ఇరవై ప్రశ్నలకు సోర్సు అక్కడే ఉంటుంది కాబట్టి దీంట్లో షెడ్యూల్డ్ కులాల సంక్షేమం అనేది ఎందులో ఒక అంశం అంటే దాంట్లో సోషల్ ఎక్స్క్లూషన్లో మనకు చెప్పింది ఏంటి షెడ్యూల్ కులాలు తెగలు వెనుకబడిన తరగతులు మహిళలకు సంబంధించినటువంటి సందర్భాలు చెప్పేటప్పుడు ఫోర్ సెక్టార్స్ ఎస్పెషల్లీ ఎస్సీ ఎస్టీ ఉమెన్ అండ్ డిజేబుల్డ్ నాలుగు రకాల వర్గాలు చెప్పారు మిగతా వర్గాలు వృద్ధులు వికలాంగులు వితంతులు ఇట్లాంటి కూడా అందులో వస్తారు షెడ్యూల్ కులాల సంక్షేమం మీద మనకి చాలా సార్లు ప్రశ్నలు వచ్చాయి సో దానికి సంబంధించిన నేపథ్యం మీద గుర్తుపెట్టుకోవాలి సో ఒక రకంగా చెప్పాలంటే ఎవరు షెడ్యూల్డ్ కులాలు దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ అంతా ఒక అవగాహన ఉండాలి సో భారతీయ సామాజిక వ్యవస్థ నిర్మాణంలో పదవి మొదట వర్ణ వ్యవస్థ ఉండేది కాబట్టి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అనే ఉండేటువంటి వర్ణాలు ఉండేవి సో సమాజం నాలుగు ఖండాలుగా విభజింపబడి సమాజం యొక్క విధులు నిర్వహించబడ్డాయి తర్వాత కాలంలో ఈ వర్ణ వ్యవస్థ కుల వ్యవస్థకు రూపాంతరం చెందింది దాంట్లో అనేక ఉపకులాలు ఏర్పడ్డాయి సో వృత్తులను బట్టి ఆ కులాల యొక్క స్థాయి నిర్ణయించబడింది ముఖ్యంగా దీంట్లో అంతరాణి కులాలు అస్పృశ్య కులాలు ఏవైతున్నాయో అవి పంచమ వర్ణంగా భావించబడ్డాయి సో దీనికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ కొంత గుర్తుపెట్టుకోవాలి తర్వాత రెండవ అంశం ఏంటంటే షెడ్యూల్ కులాలు సామాజికంగా పెలివేయబడ్డటువంటి వర్గాలు సోషల్ ఎక్స్క్లూజన్లో మొదటి వర్గంగా ఎస్సీలు అని చెప్తారు అందుకే సామాజికంగా వీళ్ళు దోపిడీకి గురైనటువంటి వర్గంగా చెప్తారు అందువల్ల ఈ దోపిడి గురయ్యారు కాబట్టి రాజ్యాంగంలో వారికి రక్షణ కల్పించే ప్రయత్నం చేశారు అంతేకాకుండా పంచవర్ష ప్రణాళికల్లో వారికి సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు అంటే అట్లా మనం ఎందుకు వర్ణ వ్యవస్థలో అస్పృశ్య అంటరాని కులాల సామాజిక సమస్యలు అందరికీ అర్థమైన అది ఆబ్జెక్టివ్లో అడగడానికి సాధ్యం కాదు సో వారికి భద్రత రక్షణ మొదట ఎట్లా జరిగింది అంటే కాన్స్టిట్యూషన్లో జరిగింది అదేవిధంగా పంచవర్ష ప్రణాళికల్లో కేటాయింపులు జరిగింది అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారి సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపట్టడం సో అవి వన్ బై వన్ ముఖ్యంగా ఫర్ ఎగ్జాంపుల్ కాన్స్టిట్యూషన్లో రెగ్యులర్గా ఉండేటువంటి సరే చట్టం ముందు అందరూ సమాన్లు ఆర్టికల్ ఫోర్టీన్ అందరికీ అప్లికేబుల్ అది ఎస్సీలకు కూడా దాంతోపాటుగా రిజర్వేషన్ సంబంధించి చెప్పేటప్పుడు ముఖ్యంగా ప్రభుత్వం కల్పించేటువంటి అనేక కార్యక్రమాలు చాలామంది అభ్యర్థులకి ఒక డౌట్ ఏంటంటే ఎప్పుడు ప్రభుత్వము ఏ కార్యక్రమం మొదలుపెట్టిన వాళ్ళు మొదటి లబ్ధిదారి మొదటి బెనిఫిషియరీ ఫస్ట్ బెనిఫిషియరీ షెడ్యూల్ కులాలకు చెందిన వాళ్ళే ఎందుకు ఉంటున్నారు అనే ఒక ప్రశ్న వస్తుంది కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి సామాజికంగా దోపిడీకి గురయ్యారు కాబట్టి సామాజికంగా వెలువేయబడ్డవారు కాబట్టి ప్రభుత్వము తన ఎజెండాలో ఈ వర్గానికి మొదటి ప్రాధాన్యత ఇచ్చింది సో ఈ నేపథ్యంలోనే ప్రశ్నలు కూడా షెడ్యూల్ కులాలకు సంబంధించినటువంటి ప్రశ్నలు ఎక్కువగా వస్తున్నాయి ఆర్టికల్ ఫిఫ్టీన్ క్లాస్ ఫోర్లో బలహీన వర్గాలు అంటే దాంట్లో అత్యంత బలహీన వర్గాలు షెడ్యూల్ కులాలు సంబంధించి సామాజికంగా బలహీనంగా ఉన్నటువంటి వర్గాలు కాబట్టి వారికి విద్యా ఆర్థిక రంగాల్లో రిజర్వేషన్లను కలిపి ప్రభుత్వం అనే ఆర్థికపరమైనటువంటి సాయం చేసేటప్పుడు కార్పొరేషన్ల ఏర్పాటు కావచ్చు స్కీములు కావచ్చు ఇవన్నీ ఇప్పుడు దళిత బంధు ఇట్లాంటివన్నీ కూడా ఆర్టికల్ ఫిఫ్టీన్ క్లాస్ ఫోర్లో భాగంగా వచ్చినాయి దళితులకు మూడెకరాల భూమి ఇవన్నిటికి రాజ్యాంగంలో ఏ నిబంధన ప్రస్తావన ఉంది ఏ నిబంధన ఆధారంగా చేశారు అన్నప్పుడు గుర్తుపెట్టుకోవాలి సో సామాజికంగా విద్యాపరంగా వెనుకబడినటువంటి కులాలు తరగతులు కావచ్చు షెడ్యూల్ కులాలు తెగలకి వారికి సో అది అదేవిధంగా ఉద్యోగాల్లో సర్వీసులో ఎస్సీ ఎస్టీలకు అవకాశం కల్పించాలనేటువంటి ఒక సందర్భం ముఖ్యంగా అంటరానితనాన్ని నిషేధించినటువంటి ఆర్టికల్ సెవెంటీన్ మీద గతంలో చాలాసార్లు ప్రశ్న అడిగారు అంటరానితనము నేరం అనేది సెవెంటీన్ సో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నిబంధనల ప్రకారం ఏం చేసినాయంటే కొన్ని ఆ చట్టాలను రూపొందించారు సో అంటరానితరాన్ని నిషేధించడమే కాకుండా దానికి సంబంధించినటువంటి చట్టాలను కూడా రూపొందించారు ఫర్ ఎగ్జాంపుల్ అంటరానితరం నిషేధ చట్టం నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ పౌరోక లక్షణ చట్టం నైన్టీన్ సెవెంటీ సిక్స్ షెడ్యూల్ కులాలు తెగల అకృత్యాలు నిరోధక చట్టం నైన్టీన్ ఎయిటీ నైన్ సో ఈ చట్టాల మీద కూడా మనకి ప్రశ్నలు అనేక సార్లు ఎదిగారు సో ఎస్పెషల్లీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ నైన్ ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి చట్టం అట్లా అదేవిధంగా అంటే దానికి సోర్స్ ఏమిటి అని అడుగుతారు ఎస్సీ ఎస్టీ అట్రోసిటీ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ నైన్కి భారత రాజ్యాంగంలో ఆధారం ఏమిటి అన్నప్పుడు మనము అంటే దానికి సంబంధించినటువంటి అంటరానితనం నిషేధం అనేటువంటి రాజ్యాంగ నిబంధన సెవెంటీన్ ఏదైతుందో దాన్ని అమలు చేసేటువంటి ప్రయత్నం కాకుండా దీన్ని గుర్తుపెట్టుకోవాలి తర్వాత ఆర్టికల్ ట్వంటీ త్రీలో అంటే ఇవి కామన్గా అందరికీ ఉంటాయి బట్ స్పెసిఫిక్గా ఎస్సీల గురించి చెప్పేటప్పుడు వాటిని ఫోకస్ చేయాలి సో గ్రామస్థాయిలో వెటీ చాక్రి కట్టుబానిసత్వము ఎక్కువగా ఏ ఏ వర్గాలలో జరిగింది అని అన్నప్పుడు మనకి కింది కులాలు కింది కులాలన్నీ జరిగింది కాబట్టి షెడ్యూల్ కులాలే ఎక్కువగా తూపిడి గురయ్యారన్నాం కాబట్టి వెట్టి చాకరి కట్టుబానిసత్వం అంతా మాగడం అదేవిధంగా మానవాక్రమ రవాణా కావచ్చు మనుషుల క్రయ విక్రయాలు కావచ్చు ఆల్రెడీ జోగిని దేవదర్శన లాంటి వ్యవస్థల గురించి మనం అనేక సందర్భాలు చర్చించాం సో ఈ ఇవన్నీ కూడా నిషేధం అనేటువంటిది ఏ బదంలో ఉంది సో నిబంధన ట్వంటీ త్రీ జిప్స్గా తర్వాత ప్రభుత్వము అంటే ఇది ప్రాథమిక హక్కుల్లో చెప్పినటువంటి ఈవెన్ బాల కార్మికులు ఆర్టికల్ ట్వంటీ ఫోర్ ప్రకారం బాల కార్మిక వ్యవస్థను నిషేధించడం దాంట్లో ఫస్ట్ బెనిఫిషియర్స్ ఎక్కువగా బాల కార్మికులు వర్గాలు దళితులు కాబట్టి వాళ్ళే బెనిఫిట్ పొందుతారు అట్లాగే ఆర్టికల్ ఫార్టీ సిక్స్లో ముఖ్యంగా ప్రభుత్వము ఈ షెడ్యూల్ కులాలు తెగలు వెనుకబడిన తరగతులు బలహీన వర్గాలు ఎవరితోనో వారి యొక్క సామాజిక అభివృద్ధి కోసం అంటే సపోజ్ విద్య సామాజిక అభివృద్ధి అనేది విద్య ద్వారా సాధ్యమైంది అదే ఆర్థిక అభివృద్ధి కోసం అంటే ఆర్థిక పరమైన సాయం చేయడం అనేది చేయాలి అనేటిది ఒక ఆదేశ సూత్రం అంటే రాజ్య విధానం కాబట్టి దాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి రాజకీయ రిజర్వేషన్ సంబంధించినటువంటి నిబంధనలు ఏవైతున్నాయి మూడు వందల ముప్పై ప్రకారము లోక్సభలో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషను మూడు వందల ముప్పై రెండు ప్రకారము శాసనసభలో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ అనేది ఇందులో ముఖ్యమైన అంశం అదేవిధంగా మనకి ఆర్టికల్ త్రీ థర్టీ ఎయిట్ ప్రకారము షెడ్యూల్ కులాలకు తెగల అభివృద్ధికి సంబంధించి జరుగుతున్నటువంటి ప్రగతిని సమీక్షించడం కోసం భారత రాష్ట్రపతి ఒక ప్రత్యేక అధికారిని నియమించేటువంటి అవకాశం ఉంటుంది అది గుర్తుపెట్టుకోవాలి సో అట్లా దాంతో పాటుగా మనకి గుర్తుపెట్టుకోవాల్సిన మరొక అంశం ఏంటంటే షెడ్యూల్ కులాల సంక్షేమానికి సంబంధించి గతంలో రీసెంట్గా కూడా ప్రశ్న అడిగారు ఈ ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ మీద మనకు ప్రశ్న అడిగారు అదే ఒకటి గుర్తుపెట్టుకో ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ దేనికి సంబంధించింది అన్నప్పుడు అస్పృశ్యత అంటరానితనం సామాజిక వెలి వల్ల వాళ్ళు ఎవరైతే భారతీయ సమాజం నుంచి దూరంగా నెట్టివేయబడ్డారో వాడిని షెడ్యూల్డ్ కులాలుగా గుర్తించడానికి సంబంధించినటువంటి నిబంధన సో ఆ భారత రాజ్యాంగంలో ఆర్టికల్లో త్రీ ఫార్టీ త్రీ ఫార్టీ వన్ త్రీ ఫార్టీ టూ ఈ మూడు నిబంధనలు అభ్యర్థులు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి సో షెడ్యూల్ కులాలకు సంబంధించి త్రీ ఫార్టీ వన్ షెడ్యూల్ తెగులకు సంబంధించి త్రీ ఫార్టీ టూ అదేవిధంగా వీరికంటే ముందు ఉన్నటువంటి వాళ్ళు వర్ణ వ్యవస్థలో ముందు ఉన్నటువంటి వారిని గుర్తుపెట్టుకోవాలన్నప్పుడు త్రీ ఫార్టీ మీరు అభ్యర్థులు ఈ ఈ ప్రశ్నలు త్రీ ఫార్టీ త్రీ ఫార్టీ వన్ త్రీ ఫార్టీ టూ ఈ మూడు నిబంధనల మీద గతంలో అనేక సార్లు ప్రశ్నలు వచ్చిన మౌలికమైనటువంటి అంశం ఏంటంటే ఒక కులాన్ని షెడ్యూల్ కులాన్నిగా గుర్తించాలన్నా లేదా షెడ్యూల్ తెగ గుర్తించాలన్నా లేదా వెనకబడిన తరగతిగా గుర్తించాలన్నా ముందుకు ముందు దానికి సంబంధించిన రాజ్యాంగపరమైనటువంటి ఆధారము తప్పనిసరి కాబట్టి వర్ణ వ్యవస్థలో బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర నాలుగు వర్ణాలు ఉన్నారు సో దానిలో లాస్ట్ వర్ణం శూద్ర అంటే వాళ్ళనే వెనుకబడిన తరగతులు అంటారు కాబట్టి ఫస్ట్ అక్కడి నుంచి మొదలు పెడతాం త్రీ ఫార్టీ అవుతుంది వెనకబడిన దళితులు ఎవరు సమాజం చేత వెలువేయబడ్డబడ్డారు అంటే దూరంగా నెట్టివేయబడ్డారు అంటే వీళ్ళ తర్వాత కింద అత్యంత కింద ఉన్నారు కాబట్టి త్రీ ఫార్టీ వన్ అవుతుంది తర్వాత గిరిజన తెగలు మరింత వెనకబడిపోయినారు మరింత దూరంగా నెట్టివేయబడ్డారు కాబట్టి త్రీ ఫార్టీ టూ అవుతుంది వెనుకబడిన తరగతులకు త్రీ ఫార్టీ షెడ్యూల్ కులాలకు త్రీ ఫార్టీ వన్ షెడ్యూల్ తెగలకు త్రీ ఫార్టీ త్రీ సో ఈ మూడు నిబంధనల మీద పదే పదే ప్రశ్నలు వస్తున్నాయి అభ్యర్థులు ఎఫ్టీ పరిస్థితుల్లో కూడా ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా తప్పు చేయకుండా జాగ్రత్తగా వీటికి ఆన్సర్ పెట్టేటువంటి ప్రయత్నం చేయాలి సో అట్లా దీని నేపథ్యం తర్వాత మరొకటి షెడ్యూల్ కులాలకు సంబంధించి అంటే నిషేధించినటువంటి రాజ్యాంగ నిబంధన ఏదైతుందో దాని బేస్ చేసుకొని ఆర్టికల్ సెవెంటీని బేస్ చేసుకొని వచ్చిన ఈ పౌర హక్కుల రక్షణ చట్టం ఏదైతుందో ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ అంటాం సో ఇది ముఖ్యమైనటువంటి చట్టం కాబట్టి దాని మీద కొన్నిసార్లు అవ ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది సో దాన్ని అర్థం చేసుకోవాలి సో ఇక్కడ దీని ఈ చట్టంలో ఉన్నటువంటి నిబంధనలు ఏమిటంటే అంటరానితనాన్ని వాళ్ళు ప్రచారం చేసినా లేదా అంటరానితనాన్ని పాటించినా కానీ ఆటోమేటిక్గా వాటిని నేరంగా ప్రకటిస్తారు అదేవిధంగా ఎక్కడెక్కడైతే దళితులు వివక్షతకు గురవుతున్నారో విలువేయబడుతున్నారో వాటిని దృష్టిలో పెట్టుకొని కొన్ని ముఖ్యమైనటువంటి సందర్భాల్లో దళితుల పట్ల వివక్షత ఉండరాదనే ఉద్దేశంతో ముఖ్యంగా దేవాలయాలు ప్రార్థనా స్థలాలు దుకాణాలు కావచ్చు హోటల్స్ సినిమా హాల్స్ ఎంటర్టైన్మెంట్ ఏతున్నావు అదేవిధంగా ఈవెన్ ట్రాన్స్పోర్ట్లో కావచ్చు ఇప్పుడు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బస్సులలో ట్రైన్లలో ఫ్లైట్లలో అక్కడ గవర్నమెంట్ కిండేటువంటి సోర్సెస్లో హాస్పట్ హాస్పిటల్స్ ఏవైతున్నాయో వాటిలో కానీ కేవలం కులం పేరు వాళ్ళ కులం పేరుతో వాటిని వివక్షతకు గురి చేస్తే దాన్ని నేరంగా ప్రకటించడం జరుగుతుంది సో అదేవిధంగా వాళ్ళు ఎవరైనా అంటే ఒకవేళ ఎవరైనా గ్రామస్థాయిలో ఇబ్బంది పెట్టిన కావన్నీ శిక్షించేటప్పుడు సో ఈ నేపథ్యాన్ని చూసినప్పుడు ముఖ్యంగా మనకి దీని ద్వారా అంటే ప్రభుత్వము అంటరాని తనాన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదు వాళ్ళు తప్పనిసరిగా సంబంధిత బాధ్యత బాధ్యత లక్షించాలి అదేవిధ కారకులను శిక్షించాలి అనేటువంటిది ఆ చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారు ఇంకొక సందర్భాల్లో ఏమైతుందంటే డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా పరోక్షంగా దళితులను వేధించినటువంటి మరొక సమస్య అంటే ముఖ్యంగా కులం పేరుతో వారిని దూషించడం కానీ అది మానసికంగా వారిని ఇబ్బంది పెట్టడం దాన్ని ప్రభుత్వం నిహేధించు షెడ్యూల్ కులాలు తెగలు వారి పట్ల అమానుషంగా జరుగుతున్నటువంటి పరిణామాలు అంటే ముఖ్యంగా వారిపైన హత్యలు అత్యాచారాలు నేరాలు ఏవైతున్నాయో వాటిని నిర్ణయాలు అంతేకాకుండా కులం పేరుతో వాళ్ళని దూషించడం ఇట్లాంటి వాటిని నిరోధించే ఉద్దేశంతో పంతొమ్మిది వందల పద్ ఎనభై తొమ్మిదిలో నైన్టీన్ ఎయిటీ నైన్లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ అనే యాక్ట్ని రూపొందించింది సో షెడ్యూల్ కులాల తెగల అకృత్యాల నిరోధక చట్టం అని చెప్తాం సో దీని యొక్క ఈ చట్టం ఉద్దేశ్యం ఏమిటి సో మనకి ఆల్మోస్ట్ ఆల్ దీంట్లో స్పష్టంగా కనబడుతుంది ఏంటంటే దళితులపై జరుగుతున్నటువంటి అకృత్యాలు ఏవైతున్నాయో ముఖ్యంగా హింస ఏదైతుందో దాన్ని అరికట్టాలి నివారించాలని దీంట్లో మొదటి అంశంగా చెప్తాం అదేవిధంగా మనకి వారు షెడ్యూల్ కులాలు జీవిస్తున్న జీవనాన్ని డిస్టర్బ్ చేసిన ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఈ విధంగా ఇది తినాలి ఇది తినకూడదు సో ఇది తాగాలి ఇది తాగకూడదు అని నిషేధం పెట్టడం కానీ ఇదే తినాలి అని ఒత్తిడి చేయడం కానీ సో ఇలాంటివి ఏవి చేసినా వాటిని నేరంగానే ప్రకటించిన సందర్భం ఉంది అదేవిధంగా వారికి ఎస్సీ ఎస్టీ వర్గాలు నివసిస్తున్నటువంటి నివాస ప్రాంతాలు ఏవైతున్నాయో ఈ నివాస ప్రాంతాల్లో వారికి అవమానం జరిగే విధంగా వాళ్ళకి ఇబ్బంది పెట్టే విధంగా చెత్తను చెత్త చెదారం వేయడం కానీ లేదా మృత మృత కలయబలాలు చనిపోయినటువంటి పశువులను తీసుకుపోయి అక్కడ వేయడం కుక్కలను తీసుకుపోయి వేయడం ఇవన్నీ కూడా నేరం అంటే ఒక మాట చెప్పాలంటే వారి గౌరవానికి భంగం కలిగే విధంగా చేసే ప్రతి ప్రయత్నాన్ని నేరంగా ప్రకటించారు షెడ్యూల్ కులాలే చెందినటువంటి వాళ్ళు చాలా బలహీన వర్గాలకు చెందినటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళు ఎలాగూ ఏం చేయలేరు ఎదిరించలేరు అనే ఉద్దేశంతో భూస్వాములు కానీ ఇతరులు కానీ వాళ్ళ భూమిని ఆక్రమించుకున్న సో అదేవిధంగా వారికి కేటాయించినటువంటి భూమి ఏదైతుందో లేదా కేటాయిస్తున్నారని చెప్పిన అంటే ప్రభుత్వ సభ మూడు ఎకరాల భూమి ఈ ప్రాంతంలో కేటాయిస్తున్నాం అని చెప్పినప్పుడు వాళ్ళు అక్కడికి వెళ్ళకముందే మధ్యలో ఎవరన్నా దాన్ని కబ్జా చేసుకున్నా కానీ వారిని కూడా సో శిక్షించే సందర్భం ఉంటుంది అట్లాగే వాళ్ళని బలవంతంగా భయపెట్టి అంటే గిరిజన భూములు కానీ లేదా షెడ్యూల్ కులాల్సిన భూముల్ని బలవంతంగా వారి స్వాధీనం చేసుకొని వాళ్ళు సాగు సాగు చేసినా కానీ సో అది వేరేవారికి బదిలీ చేసినా కానీ దాన్ని నేరంగా ప్రకటించ జరుగుతుంది అదేవిధంగా మనకి ఈ ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందినటువంటి వాళ్ళు ఎక్కువగా ఈ వెట్టి చాకరిలో ఉన్నారు కాబట్టి వాళ్ళని ఆ నిర్బంధం నుంచి రక్షించడం జరుగుతుంది అదేవిధంగా అంటే మనకి కొన్ని సందర్భాల్లో ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందినటువంటి వ్యక్తికి సో వాళ్ళు ఎలక్షన్స్ వచ్చే సమయాల్లో ఇప్పుడు కొన్నిసార్లు భయప్రాంతాలకు గురి చేయడం కావచ్చు లేదా ప్రలోభాలకు గురి చేయడం కావచ్చు వీటి ద్వారా సో వారిని ఓటు వేయొద్దని లేదా వీరికి వేయాలి అని ఏదైనా బలవంతంగా చేసినా కానీ దాన్ని కూడా నేరంగా ప్రకటించడం జరుగుతుంది అంటే వాళ్ళు బలహీన వర్గాలు కాబట్టి వారి బెదిరింపులకు పాల్పడవచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఎవరైనా రాజకీయ వ్యవస్థలు ఉండేటువంటి కొంతమంది నాయకులు వారిని బలవంత పెడితే దాన్ని కూడా మనం నేరంగానే ప్రకటించే అవకాశం ఉంది అదేవిధంగా కొన్ని సందర్భాల్లో డైరెక్ట్గా ఇండైరెక్ట్గా అంటే డైరెక్ట్ ఢీకోన్ లేని సందర్భాలు ఇండైరెక్ట్గా సో ఆ వ్యక్తి పైన కేసులు వేయడం కావచ్చు తప్పుడు కేసులు వేయడం ఇట్లాంటివి వేసినప్పుడు సో చట్టపరమైన వారిపైన చర్యలు తీసుకుంటారు అంటే బలహీనంగా ఉన్నారు కాబట్టి సో వారిపైన కేసులు వేస్తే వాళ్ళు ఎలా అంటే ఏం చేయలేరు అనేటువంటి ఒక ధీమాతో కొంతమంది కేసులు వేస్తే వారిని కూడా శిక్షించే సందర్భం ఉంటుంది అదేవిధంగా మనకి కొన్ని సందర్భాల్లో ఎప్పుడైనా ఒక వ్యక్తి ఎవరైనా వ్యక్తి తప్పుడు సమాచారం ఇస్తే దాన్ని బేజ్ చేసుకొని సో ఎస్సీ ఎస్టీ వర్గాలకు సంబంధించినట్టు వ్యక్తికి హాని కలిగే విధంగా లేదా వారికి కోపం కలిగే విధంగా ప్రవర్తిస్తే సపోజ్ సో అండ్ సో ప్లేస్లో ఎస్సీలు చాలా ఇబ్బంది పెడుతున్నారని ఎవరో కంప్లైంట్ ఇస్తారు నిజానికి దాంట్లో నిజ నిజానికి దాంట్లో ఎంత వాస్తవం ఉందనేది గమనించకుండానే మనం తొందరపాటుగా వారికి ఇబ్బంది కలిగిస్తే వారి కోపం వచ్చే విధంగా ప్రవర్తిస్తే దాన్ని కూడా నేరంగా ప్రకటిస్తారు అంతేకాకుండా ఇప్పుడు ఈ మధ్యకాలం చూస్తున్నాం కదా బాధ మహిళల్లో అత్యంత బలహీనమైనటువంటి వర్గాలు కేంద్ర మహిళల్లో ఎస్సీ ఎస్టీ మహిళలు బలహీన వర్గాలు కాబట్టి సో వారిని రేప్ కేసెస్ చాలా జరుగుతున్నాయి ఇట్లాంటి వారికి బాల్పడ్డా కానీ దాని మీద ఎస్సీ ఎస్టీ అటోసేటీ కేసు పెట్టే అవకాశం ఉంది తర్వాత మనకి కొన్ని సందర్భాల్లో ఒక్కోసారి గ్రామస్థాయిలో ఈ ఎంటరాని తనము వేరు రూపాలు కనబడుతుంది షడ్యూల్లో ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందినటువంటి వాళ్ళు 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 ఉపయోగించేటువంటి నీటి సదుపాయం ఏదైతే దాన్ని డిస్టర్బ్ చేయడం కావచ్చు అంటే చెరువులో వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ మంచినీటిని సేకరించుకుంటే ఆ చెరువును డిస్టర్బ్ చేయడం దాంట్లో పనికి రాకుండా చేయడం అనేది తప్పు అవుతుంది సో అట్లా అది కూడా నేరంగా ప్రకటిస్తారు అదేవిధంగా అందరూ వెళ్తున్నటువంటి దారిలో వెళ్ళకూడదని ఆంక్షలు పెట్టడం అందరూ ఉపయోగిస్తున్నటువంటి వస్తువులను ఉపయోగించద్దని లేదా కొన్ని ప్లేసెస్లకు వెళ్ళకూడదని ఆంక్షలు పెట్టడం ఇవన్నీ కూడా ఈ చట్టం ప్రకారం నేరంగానే ప్రకటిస్తారు అదేవిధంగా కొన్ని సందర్భాల్లో వాళ్ళు భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళని ఎస్సీలను ఎస్సీలను భయప్రంతులకు గురి చేసి ఇంటి నుంచి వాళ్ళు వెళ్ళిపోయేటట్టు గ్రామం నుంచి వెళ్ళిపోయేటట్టు వాళ్ళని భయపెట్టడం కానీ సో ఆ విధంగా చేస్తే దాన్ని కఠినమైనటువంటి శిక్ష అనుభవించాల్సి ఉంటుంది అంటే అది నేరంగానే పరిగణిస్తారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి సో ఆల్మోస్ట్ ఆలు నేర తీవ్రతను బట్టి దాదాపు ఐదు సంవత్సరాల వరకు నేర జైల్లో పెట్టడం కానీ లేదా మనకు జరిమానా విధించడం కానీ జరుగుతుంది సో అదేవిధంగా మనకి కొన్ని సందర్భాల్లో ఇప్పుడు కొన్ని ఎస్సీ ఎస్టీ వర్గాలు చాలా బలహీనంగా ఉన్నారని చెప్పి వారికి అగెన్స్ట్గా వారికి వ్యతిరేకంగా తప్పుడు సాక్ష్యాలను రూపొందించి సో కొంతమంది అమాయకులను కనుక పలి చేస్తే సో ఆ కారకులైన వారికి జీవిత ఖైదీ పడే విధంగా అంటే ఎవరైతే దీనికి తప్పుడు సాక్ష్యాలను చేస్తారో లేదా అవుతారో వారికి శిక్షించేటువంటి సందర్భం ఉంటుంది అట్లా కాకుండా అంటే కొన్ని సందర్భాల్లో సాక్ష్యాలు చేసిన వాటిల్లో ఎస్సీ ఎస్సీలు కూడా ఉండొచ్చు ఇస్తే వారిని కూడా దీనిలో భాగస్వాములు చేస్తారు అదేవిధంగా వాళ్ళకి ఎస్సీలకు సంబంధించినటువంటి ఆస్తులను నష్టం కలిగించిన అదేవిధంగా వాళ్ళు ఆస్తులు కలిగి నష్టం కలిగించేటువంటి అవకాశం ఉంది అని ముందస్తుగా ఎంక్వైరీ జరుగుతుంది తెలుసు కూడా వీరి వల్ల వీరికి నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది అని తెలిస్తే ఆ ఆరు నెలల వరకు కూడా వారికి జైలు శిక్ష అవకాశం ఉంటుంది కొన్ని సందర్భంలో అది ఏడు సంవత్సరాల వరకు కూడా పెంచవచ్చు అదేవిధంగా వారి ఆస్తులు ఎవరైతే ఇట్లాంటి నేరాలకు పాల్పడ్డారో వారి ఆస్తులను కూడా ప్రభుత్వం స్వాధీనపరచుకునే అవకాశం ఉంది అదేవిధంగా ఇంకొన్ని అంటే మనకి ఇవన్నీ కూడా ఏంటంటే ఈ యాక్ట్ చాలా విస్తృతమైనటువంటి సమాచారాన్ని అందించింది సో కొన్ని సందర్భాల్లో షెడ్యూల్ ప్రాంతాలు ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో ట్రైబల్ ఈ చట్టంలో ఉండేటువంటి అంశాలను కాదని వాడి భిన్నంగా గారికి ప్రవర్తిస్తే నేరాలు పాల్పడ్డట్టుని పాల్పడేటట్టు భావించి వారిపైన చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది సో ఒక్కొక్కసారి మనకి కోర్టులు కూడా దీనిలో ఎక్కువగా జోక్యం అంటే జోక్యం చేసుకొని వారికి రక్షించే ప్రయత్నం చేస్తారు అదేవిధంగా కొన్ని చిన్న నేరాలు కనుక జరుగుపడితే చిన్న చిన్న నేరాలు పాల్పడితే జరిమానాతో పాటు ఆరు నెలల నుంచి ఐదు సంవత్సరాల వరకు శిక్ష పడేటువంటి అవకాశం ఉంది కొన్ని సందర్భాల్లో భార్య మనకి ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్లో ఉన్నటువంటి సెక్షన్ పది సెక్షన్స్ ప్రకారం పది సంవత్సరాల పాటు కూడా జైలు శిక్ష విధించే అవకాశం అది కొన్నిసార్లు జీవిత ఖైదీని కూడా విభజిస్తాం అంటే మనకు వేసే అవకాశం ఉంది కానీ ఇదే చట్టంలోని సెక్షన్ ఫోర్ ఉందో ఎస్సీ ఎస్టీలుగా కానిటువంటి ప్రభుత్వ అధికారులు వాళ్ళు ఈ చట్టం నిర్దేశించినటువంటి అంశాలను వాళ్ళ పక్కకు పెట్టిన విధి నిర్వహణలో దాన్ని విస్మరిస్తే కూడా వదిలేస్తే కూడా వారికి కూడా ఆరు నెలల నుంచి ఒక సంవత్సరం వరకు జైలు శిక్ష వేసేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా సెక్షన్ టెన్ ఏదైతుందో దీని ప్రకారము మనకి నేరాలు చేసే ఆస్కారం ఉన్నది అని తెలిస్తే కూడా వారిని ఒక దాదాపు ఒక టూ ఇయర్స్ పాటు బయటికి పంపించేటువంటి అవకాశం ప్రభుత్వానికి ఉంది అనే విషయం గుర్తుపెట్టుకోవాలి అంటే కొన్ని సెక్షన్స్ కొన్ని అంశాలను మనము ఈ ప్రాతిపదికను అర్థం చేసుకోవాలి అదేవిధంగా సెక్షన్స్ సిక్స్టీన్ ప్రకారం చూస్తే సో ఒకవేళ కనుక మనకి చట్టంలో నిబంధనలు ఉల్లంఘిస్తే ఆ వ్యక్తులకు ప్రభుత్వము సామూహికంగా కూడా జరిమానాలు విధించే అవకాశం ఉంది అదేవిధంగా అంటే వారి దగ్గర నుంచి సేకరించినటువంటి ఆ డబ్బును బాధితులకు అందజేసే అవకాశం కూడా ఉంటుంది ఇక మనకి మరికొన్ని పాయింట్స్ అంటే దాంట్లో కొన్ని ఈ చట్టానికి సంబంధించి మరింత విస్తృతమైన పోతే ఉమ్మడి జిల్లాలో ఉన్నప్పుడు ఈ పరిధిలో ఉండేటువంటి కేసులు సంబంధించి ఉమ్మడి జిల్లాలను ప్రాతిపాదిక చేసుకొని కొన్ని నిర్ణయాలు తీసుకొని ముఖ్యంగా మహబూబ్ నగర్లో ఒక ప్రత్యేక న్యాయస్థానాన్ని కూడా ఏర్పాటు చేస్తారు సో ఈ నేపథ్యాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రభుత్వము షెడ్యూల్ కులాల సంక్షేమానికి సంబంధించి చేపడుతున్నటువంటి కార్యక్రమాలు రాజ్యాంగంకి సంబంధించినటువంటి నిబంధనలు ఏవైతున్నాయో వాటిని మనం ఈ రకంగా ఫోకస్ చేసేటువంటి ప్రయత్నం ఇప్పుడు ఆరో పంచ స్పెషల్ కాంపోనెంట్ ప్లాన్ అంటాం సో స్పెషల్ కాంపోనెంట్ ప్లాన్ అనేది అది సిక్స్త్ ప్లాన్లో ఎస్సీల కోసం ఏర్పాటు చేశారు ఇప్పుడు ఎట్లయితే ఫిఫ్త్ ప్లాన్లో ట్రైబల్స్ కోసం సబ్ ప్లాన్ చేశారో అట్లాగే ఎస్సీల కోసము షెడ్యూల్ కులాలకు స్పెషల్ కాంపోనెంట్ ప్లాన్ అని తీసుకొచ్చారు సో అది కూడా ఇందులో ముఖ్యమైనటువంటి అంశంగా చూసుకోవాలి ఇక కొన్ని సంక్షేమ కార్యక్రమాలు ఏవైతున్నాయో సంక్షేమ కార్యక్రమాల మీద కూడా మనకు రావచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మొదటి సంక్షేమ కార్యక్రమంగా రిజర్వేషన్ల కల్పన ఆ రిజర్వేషన్ల ఆధారంగా వారికి విద్యా సదుపాయాలు ఆ విద్య ద్వారా ఉపాధిని పొందేటువంటి అవకాశం అంటే ఇటు రిజర్వేషన్లు సామాజిక వ్యవస్థను ప్రభావితం చేసేటువంటి విద్య అదేవిధంగా ఆర్థికంగా ఉన్నటువంటి సమస్య పరిస్థితి ఆర్థిక వ్యవస్థ రెండు కూడా ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సిన సందర్భాలు ఇక రిజర్వేషన్ సంబంధించి చూస్తే అది రాజకీయ రిజర్వేషన్లు విద్యాలో రిజర్వేషన్లు ఉపాధిలో రిజర్వేషన్స్ అని అనేక సందర్భాలు ఉంటుంది సో త్రీ థర్టీ త్రీ థర్టీ టూ ప్రకారం పార్లమెంట్లో కానీ లేదా శాసనసభలో కానీ షెడ్యూల్ కులాల తెగలకు వారి జనాభా ప్రాతిపాదికన రిజర్వేషన్ల కేటాయింపు ఉంటుంది సో ఇక్కడ మనకు ఇంకొక అంశం ఏంటంటే ఈ రిజర్వేషన్లకు మొదట మనకు అంబేద్కర్ సూచించినటువంటి ఇబ్బందులు ఏంటంటే పది సంవత్సరాల పాటు కొనసాగుతాయని చెప్పారు బట్ అప్పటి నుండి ఎవ్రీ టెన్ ఇయర్స్ ఒకసారి దీన్ని పోస్ట్పోన్ చేస్తున్నాం సో కాబట్టి ఫస్ట్లో పది టెన్ ఇయర్స్ ఉండేది ఇప్పుడు ఆ కాలపరిమితి అనేది ఎప్పటికప్పుడు పొడిగిస్తూ వస్తున్న సందర్భం ఉంది సో ప్రమోషన్లు రిజర్వేషన్ సంబంధించి చెప్పేటప్పుడు సిక్స్టీన్ క్లాస్ ఫోర్ చెప్తాం విద్యకు సంబంధించి చెప్పేటప్పుడు సో షెడ్యూల్ కులాలకు విద్యకు సంబంధించి ఫస్ట్ గురుకుల విద్యాలయాలు ఏర్పాటు చేయడం కావచ్చు దాంతోపాటుగా షెడ్యూల్ కులాలకు సంబంధించినటువంటి విద్యా వికాసం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏంటంటే రెండు మూడు వ్యూహాలను ఎంచుకున్నా ఒకటి వాళ్ళు ఎంకరేజ్ చేయాలి కాబట్టి స్కాలర్షిప్స్ ఉపకార వేతనాలు అందించడం స్టైఫండ్స్ అందించడం యూనిఫామ్స్ కానీ పుస్తకాలు కానీ వేయడానికి ఫ్రీగా ఇవ్వడం హాస్టల్స్ కల్పించడం అదేవిధంగా కొన్ని ప్రొఫెషనల్ ట్రైనింగ్స్ అయితే వృత్తి విద్య శిక్షణ కార్యక్రమాలు అందించడం అనేది దీనిలో ముఖ్యమైనది అంతేకాకుండా ఆల్ ఇండియా లెవెల్లో జరిగేటువంటి ఎగ్జామ్స్ సివిల్ సర్వీసెస్ కావచ్చు లేదా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు గ్రూప్ వన్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి కోచింగ్ను కూడా మనకి షెడ్యూల్ కులాలకు సంబంధించినటువంటి వ్యవస్థలు ఏర్పాటు ఇస్తున్నాయి సో ఇది ఒక ఒక పాటుగా చూడాలి ఆర్థిక అభివృద్ధికి సంబంధించి చెప్పేటప్పుడు ఎకనామికల్గా వారికి సాయం చేసేయటం కోసము అనేక కార్యక్రమాలు చేపట్టారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారి అభివృద్ధి సంక్షేమం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో మన స్పెషల్ కాంపోనెంట్ ప్లాన్ ఏదైతుందో దాన్ని ఒక అంశంగా గుర్తుపెట్టుకోవాలి సో దీంట్లో ఏం చేస్తారు అంటే షెడ్యూల్లో కులాల కుటుంబాలు చెందినటువంటి వ్యవసాయ కూలీలు సాగుదారులు చిన్న సనకారు రైతులు ఎవరైతేనో వారికి సపోర్ట్ చేయడం అనేది ఈ ప్రణాళికలో ప్రధానమైన అంశంగా ఉంటుంది అదేవిధంగా అంటే దీని ఉద్దేశం ఏమిటి ఆ మౌలిక ఉద్దేశం ఏంటంటే షెడ్యూల్ కులాల యొక్క ఆదాయాన్ని పెంచడం అదేవిధంగా వారికి అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడం అదేవిధంగా సాంఘిక విద్యాభివృద్ధి కోసము కృషి చేయడం అనేది దీనిలో ముఖ్యమైన అంశంగా చూడాలి ఇక ఫలన యంత్రాంగం ఎలా ఉంటుంది ఇలాంటి అంశాలని ఆ కార్యక్రమాలని అమలు చేయడానికి కేంద్ర రాష్ట్ర స్థాయిలో యంత్రాంగం ఎలా ఉంటుందనేటువంటిది రెండో పార్ట్ షెడ్యూల్ కులాల సంక్షేమానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అనేక వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది సో ఈ అన్నిటి వ్యవస్థ ఉద్దేశం ఏంటంటే షెడ్యూల్ కులాల తెగలకు సంబంధించిన ఆదాయాన్ని పెంచడం వారికి మౌలిక సదుపాయాలు కల్పించడం సామాజిక సమస్య పరిష్కారం విద్యాభివృద్ధి కృషి చేయడం అనేది గుర్తుపెట్టుకోవాలి విద్యా ఉద్యోగాలకు సంబంధించినటువంటి అనేక అంశాలను దీంట్లో గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి స్పెషల్ కాంపనెంట్తో పాటుగా ఈ కేంద్ర రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి వ్యవస్థలు వాటికి సంబంధించినటువంటి అంశాలు ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యక్రమాల మీద కూడా క్వశ్చన్స్ రావడానికి అవకాశం అవకాశం సో దీంట్లో ఒకసారి మనం చూస్తే పాలనా యంత్రాంగాన్ని చూస్తే కేంద్ర స్థాయిలో సామాజిక న్యాయము సాధికారత మంత్రిత్వ శాఖ అనేది ఇప్పుడు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం లో షెడ్యూల్ కులాల సంక్షేమాన్ని కృషి చేస్తున్న సందర్భం దాంతోపాటుగా జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్ ఏర్పాటు కానీ అదేవిధంగా జాతీయ పారిశుద్ధ్య కార్మికుల అభివృద్ధి సహాయ సంస్థ ఏర్పాటు షెడ్యూల్ కులాల ఆర్థిక అభివృద్ధి సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో సాంఘిక సంక్షేమ శాఖ రాష్ట్ర షెడ్యూల్ కులాల కమిషన్ షెడ్యూల్ కులాల అభివృద్ధి సంస్థలను ఏర్పాటు చేయడం జరిగింది సో దీంట్లో సెంట్రల్ లెవెల్లో ఉన్నటువంటి వాటిలో సామాజిక న్యాయము సాధికారత మంత్రిత్వ శాఖ ఏదైతే దాని గురించి ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలి సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మినిస్ట్రీ సో దీంట్లో షెడ్యూల్ కులాల సంక్షేమం సంబంధించి ఫస్ట్లో ఒక కార్యదర్శి పోస్ట్ ఉండేది మనకి కేబినెట్ సెక్రటరీలో ఉండేది తర్వాత అది విడిపోయి ప్రత్యేక మంత్రి శాఖ నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో వెల్ఫేర్ మినిస్ట్రీగా ఏర్పడింది ఆ తర్వాత మనకి సపరేట్గా షెడ్యూల్ కులాలకు సంబంధించినటువంటి విభాగానికి మనకు నైన్టీన్ నైన్టీ ఎయిట్లోనే ఈ వెల్ఫేర్ మినిస్ట్రీని పేరును సామాజిక న్యాయము సాధికారత మంత్రి శాఖగా మార్చడం జరిగింది ప్రస్తుతము బీసీ కులాలకు సంబంధించి ఎస్సీ కులాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలను ఈ కమిషన్ సమీక్షిస్తున్న సందర్భం ఉంది అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ఆ యంత్రాంగం గురించి కూడా కొంత తెలుసుకోవాలి సో వీళ్ళు ఏం చేస్తారు షెడ్యూల్ కులాల సంక్షేమం సంబంధించి ఏ మంత్రిత్వ శాఖ అయినా ఒకే రకమైనటువంటి విధులు ఉంటాయి ఆ సంబంధ శాఖకు సంబంధించినటువంటి ఆ వర్గాలకు సంబంధించినటువంటి అభివృద్ధికి అవసరమైనటువంటి విధి విధానాల రూపకల్పన దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఉంటుంది సో ఇందులో మనకి మంత్రిత్వ శాఖ కేబినెట్ కానీ సహాయ మంత్రి కానీ వరంటారు అదేవిధంగా షెడ్యూల్ తెగల కమిషన్ జాతీయ స్థాయిలో మూడు వందల ముప్పై ఎనిమిది ప్రకారంగా ఏర్పాటు చేస్తారని చెప్పాను ఈ కమిషన్ తెగల యొక్క ప్రయోజనాలను కాపాడటం అదేవిధంగా సమీక్షించడం సరైన సూచన సలహాలు ఇవ్వడం జరుగుతుంది సో మనకి మొదటిసారిగా నైన్టీన్ ఫిఫ్టీ వన్లో ఈ ఒక కమిషనర్ షెడ్యూల్ కులాల తెగల కమిషనర్ ఏర్పాటు జరిగింది సో వీళ్ళు రాజ్యాంగంలో షెడ్యూల్ కులాలకు సంబంధించినటువంటి తెగలకు సంబంధించినటువంటి నిబంధనలు కరెక్ట్గా అమలు జరుగుతున్నాయా లేదనేది సమీక్షిస్తారు సో దీంట్లో లోక్సభ రాజ్యసభ కూడా వీటిపైన ప్రధానంగా దృష్టి పెట్టే ప్రయత్నం చేస్తారు దీని నుంచి నైన్టీన్ ఎయిటీ సెవెన్లో జాతీయ షెడ్యూల్ కులాల తెగల కమిషన్ను ఏర్పాటు చేస్తారు ఎయిటీ సెవెన్ తర్వాత ఈ కమిషన్ను పేరు సామాజిక న్యాయం సాధికారత మంత్రి శాఖలో భాగంగా కొనసాగుతారు బాగుంటుంది ముఖ్యంగా ఈ కమిషన్ సంబంధించినటువంటి రాజ్యాంగ నిబంధన ఏర్పాటు సంబంధించి కూడా అరవై ఐదవ రాజ్యాంగ నివారణ సవరణ ఏదైతే ఉందో అటు నైన్టీన్ నైన్టీలో చేసినటువంటి సవరణ గురించి కూడా తెలుసుకోవాలి అప్పుడు చేసినటువంటి కమి దానిలో ఫస్ట్ టైము నైన్టీన్ దీంట్లో మొదటి జాతీయ షెడ్యూల్ కల కమిషను ఎవరు అని కూడా ఒకసారి అడిగారు ఈ రామ్ధన్ కాబట్టి దాంతోపాటుగా ఈ కమిషన్లను వేర్పాటు చేసినట్టు వేరు చేసిన సందర్భం మీద చాలాసార్లు ప్రశ్న అడిగారు రెండు వేల మూడులో ఎనభై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ చట్టం మీద చాలా 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 రెగ్యులర్గా ప్రశ్న అడుగుతున్నది సో షెడ్యూల్ తెగలకు ప్రత్యేకమైనటువంటి కమిషన్ ఏర్పాటు ఇంతకుముందు ఎస్సీ ఎస్టీకి సంబంధించిన కమిషన్ ఉంది ఇప్పుడు షెడ్యూల్ తెగలకు సంబంధించిన కమిషన్ ఏర్పాటుకు సంబంధించినటువంటి నిబంధన రాజ్యాంగ సవరణ చట్టం ఏదైతుందో అది గుర్తుపెట్టుకోవాలి సో మనకి ఈ కమిషన్స్ ఇవన్నీ కూడా విధు విధులు కూడా మనకి రాజ్యాంగానికి సంబంధించినటువంటి రక్షణలు ఏవైతున్నాయో అవి సరిగా అమలు జరుగుతున్నాయా లేదన్న విషయాన్ని కమిషన్ పరిశీలించడంతో పాటుగా కార్యక్రమాలు కూడా మరిన్ని కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరాన్ని కూడా ప్రభుత్వానికి చెప్పడం జరుగుతుంది అడ్మినిస్ట్రేటివ్ సంబంధించినటువంటి కార్యక్రమాలు సో అనేక విభాగాలు ఉంటాయి ఆ విభాగాలకు సంబంధించినటువంటి విధానాల మీద కూడా కొన్నిసార్లు జనరల్ ఐడియాను కనుక పెంచుకోగలిగితే ప్రశ్నలు వస్తే మనం పెట్టుకోవచ్చు అది ఇంకోటి జాతీయ షెడ్యూళ్ళు కులాల ఆర్థిక అభివృద్ధి సంస్థ అండి ఇది ఒకటి నైన్టీన్ ఎయిటీ నైన్లో వచ్చినటువంటి ఈ చట్టం కూడా గుర్తుపెట్టుకోవాలి ఇది ఆర్థిక సాయం వారికి అందించేటువంటి ప్రయత్నం చేస్తుంది పార్లమెంటు కమిటీలు ఏర్పడతాయి సో ఇవన్నీ కూడా మనకు షెడ్యూల్ కులాలకు సంబంధించినటువంటి అంశాల్లో ఈ ఫ్లోచాట్ను ఉపయోగించుకోగలిగితే దీన్ని వచ్చేటువంటి అంటే ఇది ఒక పార్ట్ అంటే కేంద్ర ప్రభుత్వము షెడ్యూల్ కులాల సంక్షేమానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు అర్థం చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది మళ్ళీ నెక్స్ట్ పార్ట్లు మనం తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి విధానాల్లో ముఖ్యంగా ఈ షెడ్యూల్ కులాల సంక్షేమం సంబంధించినటువంటి విధానాలు ఏవైతున్నాయో వాటిని మనం నెక్స్ట్ పార్ట్లో స్టడీ అధ్యయనం చేసే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ